ప్రాసిక్యూషన్ కి ముందస్తు అనుమతి తప్పనిసరి బీపీ ఆచార్య ఆదిత్యనాథ్ పై కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు జగన్ కంపెనీలకు అనుచిత లబ్ధి అంటూ ఇక్కడ మళ్ళీ పెట్టుకొచ్చారు. ఇక్కడ అసలు విషయం ఏంటి, విధి నిర్వహణలో నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొన్న ప్రభుత్వ ఉద్యోగులు న్యాయమూర్తులు విచారణకు సిఆర్పీసీ సెక్షన్ 197 సబ్ సెక్షన్ 1 ప్రకారం అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్న నిబంధన మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులు ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య ఆదిత్యనాథ్ దాస్లకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన వ్యాజ్యానికి సంబంధించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహల్తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పిచ్చింది. ముందస్తు అనుమతి లేకుండా వీళ్ళిద్దరిని విచారించడానికి వీల్లేదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈడీ వ్యాజ్యం వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ కేసులో హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం సరైందే, అయితే హైకోర్టు తీర్పులోని అంశాన్ని బీపీ ఆచార్య ఆదిత్యనాథ్ దాసులకు మాత్రమే వర్తింపజేస్తున్నాం, ఈ ఇద్దరికి వ్యతిరేకంగా ఉన్న అభియోగాలు ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకోవడానికి మాత్రమే కొట్టేస్తున్నాం, మిగతా నిందితులకు వ్యతిరేకంగా ఉన్న అభియోగాలను పరిగణలోకి తీసుకోవడం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేస్తూ ఈడీ వ్యాజ్యాన్ని కొట్టేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే జగన్ కేసులలో అధికారులు మీద అనుమతి ఇవ్వమన్నప్పుడు ప్రభుత్వం నిరాకరించింది, అప్పుడు చాలామంది అధికారులకు సంబంధించి నిరాకరించింది. ఎందుకు అంటే ప్రభుత్వం తప్పు, ప్రభుత్వం ఏం చెప్తే అదే చేశారు తప్పించి అధికారులు తప్పేమీ లేదు అన్నట్టు. అప్పుడు అధికారులు తప్పు లేక ప్రభుత్వం తప్పు లేక జగన్ది తప్పేలా అవుతుంది అన్నటువంటి వాదనే ఇప్పుడు కోర్టులో కీలకమైనటువంటి అంశం.